శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః జయ సంతోషే మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వారికి మరో 24 గంటలలో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. ఈ రాశి వాళ్లకు 24 గంటలే మిగిలి ఉన్నాయి. ఈ రాశి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 సంవత్సరాల నుంచి పట్టుపీడుస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం మరో 24 గంటలలో ఈ రాశివారి జీవితంలో కలగబోతుంది. వీరికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే 5 సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత వృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వెళితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారికి మరికొన్ని గంటలలో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదురుకాబోనున్నాయి. వాటి వలన వీళ్ళ యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ముందు వరుసలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే గనుక పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటూ ఉన్నారు, మరి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనతో ఉంటారు. ఎంతో కృషిని చేస్తూ ఉంటారు. అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది. ఇక ఆస్తిపాస్తి విషయంలో ఈ రాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోనికి ఒక వెలుగు అనేది వస్తుంది, ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా మీకు 10 సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా వీరికి 5 సంవత్సరాల వరకు కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలతో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అలాగే వీరికి 24 గంటల్లో కొన్ని నిజాలు తెలియనున్నాయి. ఈ రాశివారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు. దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాయి. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు. వాళ్ళు ఎంత చెప్పాలి అని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు, కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానము లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విషయాలనైతే మీకు తెలియడం జరుగుతుంది. మీకు అందరినీ నమ్మవద్దనే ఒక విషయాన్ని వస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయాలలో మీ వ్యాపారం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో పురోగతి మీకు 5 సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. 10 సంవత్సరాల నుండి పట్టిపీడుస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది. మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతూ ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది. ఇక 24 గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి.
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం అయితే లభించనుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది. ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు. మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనయోగాన్ని పొందుతారు. ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. అలాగే సంతానం పరంగా కూడా శుభవార్తను వింటారు. విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వరించనుంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది. మీరు చేపట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది వరించబోతూ ఉంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశి వారికి 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇక లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి, సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానీ మంచి అవకాశాలు అందుకుంటారు. డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలి అనే కోరిక కూడా నెరవేరుతుంది. సినిమా టీవీ రంగంలో ఆర్టిస్టులకు, ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్స్కు, రైటర్స్కు, టెక్నీషియన్స్కు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల దిగ్విజయంగా రాణిస్తారు. ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం అనేది నిశ్చింతగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఈ 24 గంటలలో ఒక గొప్ప మార్పును చూడనున్నారు. 5 సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరికి మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రతి మంగళవారం దర్శించడం వలన చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు. కాలభైరవస్వామిని, దుర్గాదేవి అమ్మవారిని, ఉగ్రదేవతలను పూజించడం వలన మీ యొక్క యోగవంతంగా ఉంటుంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గాకవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా మీకు కలిగేటటువంటి నవగ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే, 2 రొట్టెలు తీసుకుని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి. దాని వలన రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.